ఈ గ్యాస్ట్రో ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా వస్తాయి దీనివల్ల అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఓకే దీంట్లో మనం సైంటిఫిక్ బేసిస్ మాట్లాడుకుంటే మామూలుగా గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది స్టమక్ లో ఇండియన్ సినారియోలో ఇది చాలా కామన్ సో పాపులేషన్ స్టడీస్ అంటే ఇండియాలో ఉన్న ఒక 100 మందిలో స్టడీ చేస్తే కనుక ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఒక 30-50 మందిలో ఉన్నట్టుగా చాలా రకాల స్టడీస్ ఉన్నాయి అయితే ఆ బ్యాక్టీరియా ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ రావాలని లేదు 30-50% ప్రాబ్లం ఆ బ్యాక్టీరియా ఉన్నా కూడా దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి కొంతమందికే వస్తాయి సో వాళ్ళని మాత్రమే మనం ఐడెంటిఫై చేయడం ట్రీట్ చేయడం జరుగుతుంది దీని మీదట ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వేరే మన ఓన్ గా క్రియేట్ చేసుకున్న ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు అంటే ఇర్రెగ్యులర్ డైటరీ ప్యాటర్న్స్ కానీ ప్రాపర్ టైంకి తినకపోవడం డైట్ లో ఎక్కువ ఆయిలీ థింగ్స్ స్పైసీ థింగ్స్ అవుట్ సైడ్ ఫుడ్ పొలుపు వస్తువులు లేదా టీ కాఫీస్ ఎక్కువగా తీసుకోవడం వీటి వల్ల ఉన్న ప్రాబ్లం ఎక్కువ అవడం అనేది చూస్తూ ఉంటాం అదేవిధంగా బ్యాడ్ హ్యాబిట్స్ ధూమపానం మద్యపానం వీటి వల్ల కూడా ఏంటంటే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో సహా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయి